అందరికి నమస్కారం. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పనిచేస్తా ఉండరా, ప్రజలకి సేవ చేయండిరా అంటే కూర్చొని కాప్ మీటింగులు పెట్టుకుంటాం, మేము కుల మీటింగులు పెట్టుకుంటాం అంటే పలురాలు పడతారు ప్రజలు. 24లో ఎవరైతే ఈ 35 పనికి మాలిన 35-36 మంది పనికి మాలిన పాలు కాపులు ఉన్నారో వాళ్ళు ఆ కాపులంతా మాతో ఉన్నారు అంటూ ఏదో ప్రజా కాపుల్లో ఏదో చీలిక తెస్తాము, ఆ కాపుల్లో ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం, ఓట్ బ్యాంక్ అంతా సాలిడ్గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారని, మీ జైల్ రెడ్డికి అందిన ఇంటర్నల్ సర్వే ప్రకారం ఏదో చేయాలి అని, ఏదో చేద్దామని మీరు బయటకు వచ్చి మీటింగ్లు అది ఇది అని చెప్పి మీరు ఎంత అడావుడు చేసినా, ఈ ఎవరైతే ఈ సోకాళ్ళు మినిస్టర్స్ ఉన్నారో, కన్నబాబు, పేర్ని నాని, ఇంకా వగైరా, దాడి చెట్టు, బోడి చెట్టు, బోడిలింగాలన్నీ వచ్చి తెగ వాగుతున్నారు మీడియా ముందు. మీరు ఎంత వాగినా ఉపయోగం ఉండదమ్మా. కాపుల్లో చాలా ఐక్యత వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందులాగా కళ్ళు మూసుకొని ఉండే రోజులు పోయాయి. యువతలో చాలా మార్పు వచ్చింది. మీరు ఉదాహరణకి చోడవరంలో జరిగిన ఇన్సిడెంటే చూశారు కదా, సాక్షాత్ ముఖ్యమంత్రికే యువత ఎట్లా జలికి ఇచ్చిందో. ఇప్పుడు మీరు కాపుల్లో కూడా ఏదో ఐక్యత పెరుగుతుంది, ఓట్లు చీలుద్దామనో, ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దామని చెప్పి మేము కాపులకి ఏదో ఫేవర్ ఊడపొడిచినట్టు, మీరేదో ఉద్ధరించినట్టు పవన్ కళ్యాణ్ గారు కాపు ద్రోహి అని, మీరేమో పెద్ద కాపు జనోద్ధరణలాగా, కాపు సంఘోద్ధరణ నేతల్లాగా మీరు ఇచ్చే బెళ్ళప్పులు చూస్తుంటే మామూలుగా లేదు. ముందు మీరు అసలు మీకు సిగ్గు శరం లేకుండా కాపు రిజర్వేషన్ ఎవరో అన్నోడికి ఓట్లు వేయించారు, దగ్గరుండి ఏం పీకారు, ప్రభుత్వ పథకాల్లో కాపులకి ఏం చేశారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమంది విదేశీ విద్యార్థులకి స్కాలర్షిప్లు అందినాయి, ఎంతమందికి కాపు నేస్తాం, గాడి గుడ్డు నేస్తాం అని అయ్యే పథకాలు పెట్టి మహిళలకి ఎంతమందికి మీరు ఏమందించారు, సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తానన్నాడు కాపు సంక్షేమ నిధికి, ఇచ్చాడా? 3 ఏళ్ళకి 6000 కోట్లు రావాలి, వాడి తాలూకు ఎవరిని ఎవడైనా మాట్లాడుతున్నాడా, దమ్ముందా ఎవరికైనా మాట్లాడేదమ్ము? కనీసం మీరు పెట్టిన మీటింగ్కి, ఆ మీటింగ్లో మీ మీటింగ్ వెనక పోస్టర్లో మీ కనీసం మీ బొమ్మలో మీ ఫోటోలు వేయించుకునే దమ్మన్నా ఉందా పోని మీకు? ఎందుకు రా కుక్క బిస్కెట్ల కోసం ఎగబడతారు? ఎందుకు ఇంకా కాపు జాతిని వాడి కాళ్ళ కింద బూట్లు నాగుతా ఎన్ని రోజులు మోస్తారు? సిగ్గు శరం లేదా మీకు? కాపు పుడకే పుట్టారు మీరు, మీకు సిగ్గు శరం ఉంటే చచ్చిపోండి రా ఎదవల్లారా. మీలాంటి ఎదవులు సంఘానికి సమాజానికి ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నారంటే బానిస బ్రతుకు బ్రతకడంలో ఫస్ట్ గ్రేడ్ ఎలా బ్రతకాలో చూపిస్తున్నారా మీరు? మీలాంటి బానిస బ్రతుకులు బ్రతికే కంటే ఊచకోత పోయాలి మీలాంటి ఎదవల్ని. మీరా కాపులకి మళ్ళీ ఉద్ధరించేది? ఎలాగ అమ్ముడు పోవాలో అలా నిర్వచనం చెప్పే మీరు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా మీరు? పవన్ కళ్యాణ్ గారిని అంటారా మీరు? కాపు జాతిని తాకట్టు పెడుతున్నాడు, ఏంట్రా పెట్టేది గోంగూర, మీరేం ఉద్ధరించారు? ఎవడైనా ఒక మంచి పని, ఇదిగో మేము ఇది చేసాం కాపులకి అని ఏదైనా సారాడు, 100 మంది నాయకులు ఉన్నారా కాపుల్లో? 2 కోట్ల మంది కాపులు ఉన్నారు, 100 మంది నాయకులు ఉన్నారా, గట్టి నాయకులు అయ్యారా ఇప్పటి వరకు? మీలా భజన చేసే పాలేరు బ్యాచ్ కాదు, పవన్ కళ్యాణ్ గారు చేశారా కాపుల్లో లీడర్స్ని? ఎంతమంది ఉన్నారు చూడు, ఈరోజు 100,000 మంది లీడర్స్ ఉన్నారు, అది పవన్ కళ్యాణ్ గారి స్టామినా. అందుకే మీకు పడిపోతా ఆడు నొక్కటం, బటన్ రెడ్డి నొక్కటం, మీరు వచ్చి వాగటం మైకుల ముందు. ఏమనుకుంటున్నారు ఈసారి 24లో గట్టిగా ఉంటుంది? ఏదోలే లాస్ట్ టైం చూద్దామని ఓటేశారు అంతే. ప్రతి ఒక్కళ్ళు యువత ఆలోచిస్తుంది, మహిళలు ఆలోచిస్తున్నారు. మీరు ఎన్ని ఇలాంటి జిమ్మిక్కులు గిమ్మిక్కులు చేసినా ఏం ఉపయోగం ఉండదు. 24లో మాత్రం మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు, కనపడితే పిచ్చుకోకం జరిగినట్టు దరిని కొడతారు. మీరు ఎవరైతే మీటింగ్ పెట్టారో ఆ 36 మంది ఓట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి పడతాయి. అందులో 10 మందో 15 మందో మళ్ళీ బెటర్ ఆపర్చునిటీస్ దొరికాయంటే పక్క పార్టీలు జంప్ అయ్యే రకాలే ఉన్నారు. అందులో ఎక్కడ కూడా సరైన వాళ్ళు లేడు, అందరూ సన్నాసి వేదలో కూర్చొని సన్నాసి మీటింగులు పెట్టుకొని ఏ సన్నాసి మాటలు మాట్లాడడానికి తప్పితే దేనికి పనికిరారని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాపు జాతంతా ఒక తాటి మీదే ఉంది, అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సపోర్ట్ చేస్తారు. ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకున్నా అండగా నిలబడతారు. జై జనసేన, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.